రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్లేనరీ సమావేశాలు నిర్వహిస్తుంది బహిరంగ సభలు కూడా పెడుతున్నారు స్పష్టంగా మనం చూస్తున్నాం అదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని టూర్లు ప్రజల సమక్షంలో కొన్ని సభలు కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా రేపు ఎప్పుడో సభ ఉన్నట్టుంది అదే క్రమంలో రాష్ట్ర స్థాయి మీరు మేము మహానాడేళ్ళకైతే నిర్వహించుకున్నారో వాళ్ళ ప్లేనరీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది సో ఇక్కడ స్పష్టంగా వైసీపీ దూసుకొస్తుంది సో దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఎక్కడికి దూసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ అంటే ప్రతి శుక్రవారం కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం మానేయాలో లేకపోతే ఎగ్గొట్టాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం అందుకే మీరు గమనించండి ఇన్ని రోజులుగా మనం చూస్తే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజు ఏదో ప్రారంభోత్సవమో లేకపోతే ఏదో మీటింగో లేకపోతే ఏదో అలా ప్లాన్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన వ్యూహంలో ఒక భాగం ఇక్కడ మీరు అంటున్నారు ప్లీన్ రీలు పెడుతున్నారు బహిరంగ సభలు ఏం బహిరంగ సభలు అండి ఎక్కడ బహిరంగ సభలు మీకు ఏమైనా కనిపించాయా మరి మేము మా మాకైతే అక్కడ కనిపించలేదు మా మా పార్టీ జిల్లాల పరంగా ఏదైతే మినీ మహానాడులు పెడుతుందో దానికే లక్షల లక్షలు మన చోడవరంలో చూసాం మళ్ళీ రేపు గుడి వాళ్ళలో చూస్తాం సో ఇలా ఎక్కడికక్కడ లక్షల లక్షల జనాలు వస్తూ ఉన్నారు వాళ్ళ బహిరంగ మీరు సో కాల్డ్ మీరు అంటున్నారు కాబట్టి నేను అనాలి బహిరంగ సభలు అని చెప్పి వాళ్ళ సభలకు కనీసం అక్కడ మనుషులు కూడా కరవైతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం పారిపోతున్నారు అంటే మీరు మీరు ఇందాక ఏదో వచ్చేవారం ఏదో సీఎం గారు వెళ్తున్నారు అని చెప్పి మాట అన్నారు మీరు శ్రీకాకుళం అక్కడ అదైతే మీకు తెలుసా అండి నిన్ననే ఒక నోట్ కూడా ఇచ్చారు పాపం వాళ్ళ లోకల్ నాయకులకి ఇన్ఫ్యాక్ట్ లోకల్ అధికారులకు కూడా నోట్ ఇచ్చారు ఏంటంటే ఎవరు కూడా అక్కడ సీఎంకి ఎదురుగు ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఉండకూడదు మొన్న ఏదైతే ఇంటర్మీడియట్ టెన్త్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఉండకూడదు అంటే పాపం అధికారులకు వచ్చిన కష్టం ఇవాళ రోజున పగోడికి కూడా రాకూడదు అంటాను నేను వాళ్ళే స్క్రీనింగ్ చేసుకోవాలి వాలంటీర్లు స్క్రీనింగ్ చేసుకోవాలంటే ఎలా స్క్రీనింగ్ చేసుకోవాలంటే ఎవరైతే ఇప్పుడు అమ్మఒడి పథకం ఉందండి అమ్మఒడి పథకానికి అందరినీ లబ్ధిదారులను ఎగ్గొట్టేశాడు ఆయన ఇవాళ రోజున ఇంత ఉన్నటువంటి వంద మంది ఉంటే ఆ వంద మందిలోంచి యాభై మందిని తీసేసి అందులో కూడా ఇంకో కొన్ని మందిని తీసేసి ఆఖరికి ఒక ముప్పై మందికో నలభై మందికో ఇస్తున్నాడు అంటే ఆయన యావరేజ్గా చెప్తే మనం సో ఆ లెక్కన మీ తీసేసిన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఏ సభల్లో ఏం గొడవ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ రోజున వయస్ వాలంటీర్లకి ఒక ఒక టాస్క్ ఇచ్చారు తెలుసా మీకు ఆ టాస్క్ ఏంటంటే ఎవరెవరైతే లబ్ధిదారులు ఈ ఇవాళ రోజున పాత లబ్ధిదారులు ఉండి ఇవాళ ఈయన మోసానికి బాధితులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఈయన ఈయన చేత మోసగింపబడినటువంటి లబ్ధిదారులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి చేత సో వాళ్ళందరూ కూడా అలాంటి సభలకి రాకుండా ఈయన చేత బాధింపబడిన వాళ్ళు వాళ్ళు ఎవరూ కూడా ఆ సభలకి రాకుండా ఎవరైతే ఇవాళ రోజున ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని మా పార్టీ కాదు అక్కడ ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళెవరు ఆ సభలకి రాకుండా ఒకవేళ వస్తే ఛాన్స్ కనుక ఒకవేళ వస్తే వాళ్ళ మీద భాజాతా తెలుగుదేశం పార్టీ ముద్ర వేయాలని చెప్పి ఇలా అంటే ఇంత కుంచితంగా ఇంత చండాలంగా వాళ్ళు ఇవాళ రోజున అంటే ఇవి నోట్లో బయటకు వచ్చాయి లిటరల్గా మీరు గమనిస్తే నేను శ్రీకాకుళం ఎక్కడికి వెళ్తే మన మన అదేంటది తిత్లీ తుఫాను పరిహారం ఇవ్వాలి కదా సగం మందికి ఇప్పటివరకు ఇవ్వలేదు అసలు నాకు తెలిసి సగం మంది కూడా కదా అసలు చాలా మందికి ఇవ్వలేదు ఆయన మేజర్ రేషియో సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అర్జెంటుగా సిధి రప్పల రాజు చేసే పని అదే ఇప్పుడు అర్జెంటుగా పనిచేస్తున్నాడు ఆ పరిహారం లేకపోతే రేపు పొద్దున సీఎం వస్తే జనాలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది అర్థమవుతుంది ఇంకొకటి ఇవన్నీ మనం కనుక ఆలోచిస్తే ఒకటి మనం అర్థం చేసుకోవాలి నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల మధ్యన ఉండాలి ప్రజలలోంచి పుట్టినవాడు నాయకుడు ఎప్పుడైనా సరే ఇది గమనించుకోవాలి ఇప్పుడు ఇవాళ రోజున ప్రజల మధ్య తిరగలేని వాడు నాయకుడు ఎలా అవుతాడండి ఎలా అవుతాడు ఏ రోజున కూడా నిజంగా కూడా ఆ తాళేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన పాపాన పోడు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ముఖ్యమంత్రి అయ్యాక మరి మేము మాట్లాడేది ముందర నువ్వు చేసినటువంటి స్టంట్లు అందరికీ తెలుసుగా వెళ్ళేసి ముద్దులు పెట్టేసి హద్దులు ఇచ్చేసి లేదు లేదు నేను చూసుకుంటా నేనే నేనే నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పాడు కదా ఏం చేశాడు వాళ్ళ రోజున నా కడుముసిపోయాయని చెప్తున్నాడు ఇవాళ రోజున అంటే జనాలు ఇవాళ రోజున ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది భయం పట్టుకుంది ఆయనలో గడప గడప ప్రోగ్రామ్ ఇచ్చారు తంతున్నారు జనాల్ని చూసాం కదా కండువాళ్ళు పట్టుకున్నారు కాలర్లు పట్టుకున్నారు ఇది వాస్తవమా కదా ఇంకోటి వాళ్ళ భయం ఏంటంటే అసలు మీరు నాకు తెలిసి బహిరంగ సభలు కూడా పెట్టరు వెళ్ళు అండ్ నిన్నేదో నా ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ నిన్న ఏదో ఎందుకంటే మొన్నటి వరకు మనం ఏం చూస్తామంటే ప్రతి శుక్రవారం ఒక స్కీమ్ లాంచింగ్ ఒక బటన్ నొక్కడమో ఏదో ఉండేది దానికి ఏంటంటే ఒక బహిరంగ సభ పెట్టేవాళ్ళు మీరు గమనించారు కదా సో అది నిన్న అది కూడా పెట్ట ఏదో చేశాడు నిన్న ఏదో సంథింగ్ ఎక్కడో ఏదో రిలీజ్ చేశాడు ఏదో రిలీజో లేకపోతే ఏదో శంకుస్తాడు మా అనకూడదు కానీ జరగాలి పెళ్లి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఇరవై నాలుగు గంటలు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి కంపెనీలకు ఏవైతే కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీలకు ఆ రోజునే మేము శంకుస్థాపన చేసేసి వాటి పండ్లన్నీ ముందరకు సాగుతుంటే మళ్ళీ వాళ్ళ కొత్తగా వచ్చి బంతిపూలు కట్టి అవి పెట్టేసి అయిపోయింది మేము మళ్ళీ శంకుస్థాపన చేస్తామని చెప్పుకుంటున్నారు అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకేం లేదు కానీ అట్లాంటి దానికి మొన్నటి వరకు అది నడిపించే ప్రతి శుక్రవారం ఒకటి ఉండేదండి ఏదో ఒకటి సంథింగ్ అదర్ సో ఈ అవాయిడ్స్ ది కోర్ట్ అయితే నిన్న అలాంటిది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి కనీసం బహిరంగ సభ కూడా లేదు ఎందుకు అని అంటే ప్రజలు వాళ్ళ సభల నుంచి వెళ్ళిపోతున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రావట్ల వచ్చిన వాళ్ళని బలవంతంగా వాళ్ళు ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇవాళ మంగళగిరిలో ఈ ప్లీన్రైలు పెడుతున్నారు కదండి నాకు తెలిసి మంగళగిరిలో ఎక్కడో ఇవాళ ప్లీన్రైలు పెడితే కనీసం జనాలు రాల రాలా సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో నాకు తెలిసి వీళ్ళేం ఫ్యూచర్లో పెద్ద బహిరంగ సభలు పెట్టేంత సీను లేదు వాళ్ళకి ఎందుకంటే భయం వేస్తుంది జనాలు ఎక్కడ దొరికితే అందుకే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మీకు జనాలు ఇప్పుడు జనాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తం చెప్పుకుంటాడు నేను పాదయాత్ర చేసి జనాల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళలోంచి నేను వచ్చినాను అని చెప్పి చెప్పుకుంటాడు కదా నా అక్క చెల్లెమ్మలు అది ఇదని పెద్ద శాంతానంత ఉపన్యాసాలు ఇచ్చాడు కదా మరి ఇవాళ రోజున ఏ ఒక్క రోజునన్నా సరే అదే ముఖ్యమంత్రిని మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఈ మూడు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ప్రజల మధ్య నడుస్తుంది కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి కానీ పరదాలు లేకుండా ప్రయాణించి కానీ ఎక్కడైనా చూసారా ఆయన ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ టౌన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని షాపులు బంద్ చేసుకోవాలంటారు ఆయన రోజు ఇంటి నుంచి ఒకవేళ కనుక అక్కడికి వెళ్ళాలి అని అంటే పరదాల చాటును వెళ్తాడు ఆయనేం ముఖ్యమంత్రి ఆయనేం నాయకుడు ఆయనేం జనాల్ని బాగుపరుస్తాడు వాళ్ళ రోజున జనాలకు కూడా అర్థమైపోయింది చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇంకోటి వాళ్ళ నాయకులకు అది ఎక్కువ అర్థమైపోయింది ఇట్లా వణుకుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏదన్నా సభ పెట్టాలంటే వణుకుతున్నారు రేపు వాళ్ళ రాష్ట్ర స్థాయి ప్లీనరీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ హెడ్ ఎక్ అసలు వాళ్ళకి అసలు ఎక్కడా కూడా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇన్ని పారామీటర్స్ లబ్ధిదారులు లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళు లబ్ధి చేశారో ఆ లబ్ధిదారులే ఉండాలి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి పిల్లలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు ఇలాంటివన్నీ ఇఫ్స్ బర్త్స్ అన్నీ ఉన్న తర్వాత ఎక్కడి జనాలు తీసుకొస్తారు వాళ్ళు రేపు పొద్దున్న బలవంతంగా ఎవరిని తీసుకొచ్చినా సరే గోడలు దూకి పారిపోయారు కదండి బలవంతంగా ఎన్ని చోట్ల చూడలేదు డ్వాక్రమైన కానీ అండి వేరే వాళ్ళని కానివ్వండి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి మహిళల్ని కానివ్వండి ఈ బెదిరించి మీకు సంక్షేమ పథకాలు రావని చెప్పి బెదిరించి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు కదా మాకు వద్దు బాబోయ్ అని చెప్పి ఇవాళ రోజున అంటే ఇట్స్ నాట్ అబౌట్ మా పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడం కాదండి మీరు గమనించండి అటు వైజాగ్ శ్రీకాకుళం అటు సైడ్ సార్ ఒక ప్రోగ్రామ్ పిలుపునిస్తే తండోపతండాలుగా జనాలు వచ్చారు ఒంగోల్లో మహానాడు పెట్టుకున్నాం మేము అసలు లక్షల్లో జనాలు ఎవరు ఆపలేకపోయారు ఒక్క సింగిల్ పోలీస్ లేడండి ఒక్క నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినందుకు మేమందరం ఇవాళ రోజున గర్వపడుతున్నాం ఒక్క సింగిల్ పోలీస్ లేకుండా లక్షల మంది జనాలు ఒక్క అంటువాడి ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరగల ఒక్క అంటువాడు ఇన్సిడెంట్ కూడా అది తెలుగుదేశం పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే అలాంటిది మొన్న కూడా చూసాం కదా మనం చోడవరంలో అవునా అలా ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు నీరాజనాలు పడుతున్నారు ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారికి రావాలంటున్నారు మా దగ్గరికి సార్ మమ్మల్ని మా మా బాధలు వినండి సార్ అంటున్నారు నిన్నగాక నేను మొన్న లోకేష్ గారు పల్నాడు అండి నోటీసులు ఇచ్చారు సిగ్గుండాలి కదా అసలు అరే ఒక లక్షల మంది కార్యకర్తలు వచ్చి లక్షల మంది జనాలు వచ్చినటువంటి మా మహానాడికే మాకు ఒక్క ఇన్సిడెంట్ జరగల మీరు ఒక్క పోలీసుని ఇవ్వకుండా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే అలాంటిది లోకేష్ గారు పల్నాడు జిల్లా అక్కడికి వెళ్తే అంట ఏమన్నా అయిపోతుంది హత్యలు జరిగిపోతాయి ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి నోటీసులు ఇస్తారా ఏ వ్యవస్థలో ఉన్నాను సార్ మనం అసలు ఎక్కడున్నాం మనం ఏమైంది ఎవరన్నా అసలు కనీసం మీరు గమనించారా అసలు ఎవరన్నా ఆ నోటీసుల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా బా జాప్తా ఆ రోజున మూడు గంటల్లో వెళ్లాల్సినటువంటి ప్రయాణం అది గుంటూరు నుంచి నిజంగా కూడా మాచర్లు వెళ్ళాలంటే తొమ్మిదిన్నర గంటలు పట్టింది అడుగడుగున అడుగడుగున జన నీరాజనాలు అడుగడుగున జనాలు వచ్చి మాకి మా మా మేం మీ ఉన్నామని చెప్పుకుంటున్నారు మేము మీ వెంటున్నామని చాలా క్లియర్గా చెప్తున్నారు జనాలు ఇవాళ రోజున ప్రజలు ఎవరు వెంటున్నారో కనపడట్లా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోవాలి వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కళ్ళు తెరుచుకోవాలి మీ వెంట జనం లేరు వాళ్ళ రోజున మీ వెంట ప్రజలు లేరు ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్నారు ప్రజలు వాళ్ళ సంక్షేమం కోరుకుంటున్నారు ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అంశంలో అయితే వాళ్ళు ఇన్ని ఈ మూడు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్క అంశానికి సంబంధించి వాళ్ళు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తేనే మాకు మంచి చేయగలుగుతుంది అనేటువంటి ఒక భావనలోకి ప్రజలు ఇవాళ రోజున వచ్చేశారు జన సునామీని వాళ్ళు ఇవాళ రోజున ఆపలేరు మీకు జనాలు రారు మాకొచ్చే జనాలు మీరు ఆపలేరు మీకు జనాలు రారు ఇది వాస్తవం ఇప్పటికైనా సరే తెలి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు మిగిలినటువంటి ఏదో కొద్ది రోజులు వాళ్ళకి మిగిలింది కదా కనీసం జనాలు చేట్లు తినకుండా ఏదైనా కొద్దో గొప్ప ఏమైనా మంచి చేయగలిగితే చేయాలి లేకపోతే అసలు రేపు పొద్దున్న జనాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఓటాడుకునే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు